డిగ్రీ విద్యార్థులు చేసిన చిన్న చిన్న పొరపాట్లకు వారికి కేటాయించిన సీట్లు కోల్పోయారు. దోస్తు ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, కనీసం తెలిసిన వారు చెప్పకపోవడంతో విద్యార్థులపై పెద్ద ప్రభావం చూపించింది. ఆన్లైన్లో సీట్ కేటాయించిన తర్వాత విద్యార్థులు స్వయంగా ఆన్లైన్ కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మొదటి విడతలో ఇలా చేయకపోవడంతో పీయూ పరిధిలోని కళాశాలల్లో సీట్లు పొందిన 2727 మంది విద్యార్థులు వారి సీట్లు కోల్పోయారు. వారు మూడవ విడతలో మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫస్ట్ ఫేజ్లో చాలామంది విద్యార్థులు మరి తెలియక వాళ్ళు సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళ యొక్క సీట్లు పోగొట్టుకున్నారు. కాబట్టి మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, విద్యార్థులకు ఎవరైతే సీట్లు సంపాదించుకున్నారో, ఎవరికైతే అలాట్మెంట్ జరిగిందో, వాళ్ళ యొక్క లాగిన్లో ఆ విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కంపల్సరీ చేయాలి. దీనికి ఆఖరి తేదీ 6/10/2020. థర్డ్ ఫేజ్ దోస్తు కూడా మొదలైంది. దీనికి లాస్ట్ వచ్చేసి 5వ తారీఖు, అక్టోబర్ 5వ తారీఖు లోపల థర్డ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ 6th వరకు నడుస్తున్నాయి. సో 6th లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళు మరి యొక్క మంచి సీటు కోసము ప్రయత్నించవచ్చు. పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలో 33140 డిగ్రీ సీట్లు ఉండగా 12891 సీట్లు ఇప్పటి వరకు భర్తీ అయ్యాయి. ఇంకా 20249 సీట్లు భర్తీ కావాల్సి ఉంది. ప్రైవేట్తో పోలిస్తే ప్రభుత్వ కళాశాలల్లోనే సీట్ల భర్తీ ఎక్కువగా ఉంది. పీయూ పరిధిలో 83 డిగ్రీ కళాశాలలు ఉండగా 3 కళాశాలల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. 11 కళాశాలల్లో 10 లోపు విద్యార్థులు మాత్రమే చేరారు. అందరి ఆశలు 3వ విడత కౌన్సిలింగ్ పైనే ఉన్నాయి. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 33140 సీట్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ ఫేజ్కు సంబంధించినంత వరకు 8264 సీట్లు ఇవ్వడం జరిగింది. పిల్లలు వారి వారి ఆప్షన్స్ అనుగుణంగా ఫస్ట్ ఫేజ్లో ఇంతమంది కన్ఫామ్ చేసుకున్నారు. మరియు సెకండ్ ఫేజ్ యొక్క రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఇందులో 4627 విద్యార్థులు ఇంతమందికి అలాట్మెంట్లు జరిగినాయి. అయితే వీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవడానికి ఆఖరి తేదీ 6వ తారీఖు.